గుడ్ ఈవినింగ్ ఈరోజు క్లాస్లో మనం నానో యూరియా అంటే ఏమిటో మనం తెలుసుకుందాం నానో యూరియా తెలుసుకునే కంటే ముందు అసలు ఆ టాపిక్ మనం ఎందుకు మాట్లాడుతున్నాము అంటే ప్రపంచంలోనే ప్రపంచంలోనే నానో యూరియాను వాణిజ్య అవసరాల కోసం ఉత్పత్తి మొదలుపెట్టిన మొట్టమొదటి దేశంగా భారతదేశం అవతరించింది వెరీ 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 ఇంపార్టెంట్ ఈ నానో యూరియాని వాణిజ్య అవసరాల కోసం ఉత్పత్తి చేసిన ఉత్పత్తి మొదలుపెట్టిన మొట్టమొదటి రాష్ట్రం మొట్టమొదటి దేశం ఏది ప్రపంచంలో సో మన ఆన్సర్ వచ్చేసి భారతదేశం చూడండి మనం ఎప్పుడైతే యూరియా అంటామో మనకు నైట్రోజన్ అనేది జ్ఞాపకం వస్తుంది ఈ నైట్రోజన్ అనేది ఈ మొక్కల పెరుగుదలకు బాగా ఉపయోగపడే ఒక అంశం అయితే ఈ యూరియాని మనం చాలా వరకు ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం దిగుమతి చేసుకుంటే ఏమవుతుంది ఇక్కడ మనం దిగుమతి చేసుకున్న వస్తువులకు మనం డబ్బులు చెల్లించాలి అలా మన దేశంలో ఉన్న ఈ వ్యవసాయాన్ని చూస్తూ ఆ యూరియాను ఉత్పత్తి చేసుకోవడం వలన మనకు ఖర్చు అనేది విపరీతంగా పెరుగుతుంది కాబట్టి ప్రభుత్వం ఇటీవల చేసిన ఒక ముఖ్యమైన పని ఏమిటి అంటే ఈ ఉత్పత్తి యొక్క భారాన్ని తగ్గించుకోవడానికి మన దేశంలో మనమే ఈ నానో యూరియా యొక్క ఉత్పత్తి మొదలుపెట్టింది మరి ఏమిటి నానో యూరియా అంటే అదొక లిక్విడ్ మెయిన్ సోర్స్ ఏమిటి అంటే నైట్రోజన్ ఇంతకుముందు చెప్పినట్టుగా నైట్రోజన్ అనేది మొక్కల పెదుగుదలకు ఉపయోగపడే ఒక చక్కటి అంశం క్లియర్ ఒక పాయింట్ ఇక రెండో పాయింట్ ఏమిటంటే ప్రపంచంలోనే వాణిజ్యపరంగా ఉత్పత్తి మొదలుపెట్టిన మొట్టమొదటి దేశం ఏది అన్నప్పుడు మనకు అక్కడ ఆన్సర్ వచ్చేసి భారతదేశం కాబట్టి ఇప్పుడు ఈ దిగుమతి అనేది మనం తగ్గించుకుంటున్నాం కాబట్టి దిగుమతి ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు మనకు ఖర్చు అనేది కూడా తగ్గుతుంది ఎందుకంటే మనకు సెల్ఫ్ సఫిషియన్సీ అనేది పెరిగింది సెల్ఫ్ సఫిషియన్సీ పెరగడం వలన మన అవసరాలకు సంబంధించి మనం ఉపయోగించుకుంటూ ఇక భవిష్యత్తులో దానిని ఎగుమతి చేసే అవకాశాలు కూడా మనకు వస్తాయి ఎప్పుడైతే మనం ఎగుమతులు పెరుగుతాయో మనకు అక్కడ మనకు డబ్బులు అనేవి ఎక్కువగా వస్తాయి అప్పుడు భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మరింత పటిష్టంగా తయారయ్యే అవకాశం ఉంది దీనికి సంబంధించిన పాయింట్స్ అన్నీ ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపించబోతున్నాను ఒకసారి చూడండి ఇక హెడ్డింగ్లో మీరు చూస్తే ప్రపంచంలోనే వాణిజ్యపరంగా నానో యూరియా ఉత్పత్తి మొదలుపెట్టిన మొట్టమొదటి దేశం ఏది అన్నప్పుడు మీ ఆన్సర్ వచ్చేసి భారతదేశం ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే నానో యూరియా అనేది ఒక లిక్విడ్ సోర్స్ ఆఫ్ నైట్రోజన్ సో దీంట్లో ముఖ్యంగా ఉండేది నైట్రోజన్ ఈ నైట్రోజన్ ఎక్కడ ఉపయోగిస్తున్నాము ఒక మేజర్ ఎసెన్షియల్ న్యూట్రియంట్ ఇది ఒక ముఖ్యమైన న్యూట్రియంట్ ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ప్రాపర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఏ ప్లాంట్స్ మొక్కలకు సంబంధించి చక్కటి ఎదుగుదల కోసం నైట్రోజన్ అనేది మనకు ఉపయోగపడుతుంది రైట్ అలాగే భారతదేశం కొన్ని మ్యాసివ్ స్టెప్స్ కొన్ని చర్యలు తీసుకుంది తద్వారా ఏం జరుగుతుంది ఇక్కడ ఈ యూరియా దిగుమతులు ఏమైతే ఉన్నాయో వాటిని మనం చాలా వరకు దాదాపుగా మనం తగ్గించేస్తున్నాం ఎలా తగ్గిస్తున్నాము అంటే ఇప్పుడు మనం మొదలుపెట్టిన ఈ వాణిజ్యపరమైన నానో యూరియా యొక్క ఉత్పత్తి ద్వారా మనం ఈ దిగుమతులకు మనం అడ్డుకట్ట వేస్తున్నాము దిగుమతుల్ని మనం చాలా వరకు తగ్గించుకోగలుగుతున్నాము అలా చేయడం వలన ప్రపంచంలోనే భారతదేశము వాణిజ్యపరంగా నానో యూరియాను ఉత్పత్తి చేస్తున్న మొదటి దేశంగా అవతరించింది ఇక మనం మిగతా పాయింట్లు చూస్తే ఈ సంవత్సరము జూన్ నుంచి రోజు భారతదేశంలో ఒక లక్ష బాటిళ్ళు ఒక లక్ష బాటిల్లు నానో యూరియాని ఉత్పత్తి చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు మనం చూస్తే మన భారతదేశంలో ఐదు మిలియన్ బాటిల్స్ నానో యూరియా యొక్క ఉత్పత్తి చేయడం జరిగింది అలాగే డ్రోన్ల సహాయంతో డ్రోన్ అంటే ఏంటో మనకు తెలుసు ఇవన్నీ కూడా మనం సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసులో మనం మాట్లాడుకున్నవే ఆ డ్రోన్ల సహాయంతో దీన్ని ఈ నానో యూరియాని స్ప్రే చేయడం అనేది మొదటిసారిగా గుజరాత్లోని భావనగర్లో సక్సెస్ఫుల్గా విజయవంతంగా పరీక్షించడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ వన్ ఇక యూరియా విషయానికి వస్తే మనకి ఇక్కడ ఎయిటీ టూ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ నైట్రోజన్ ఫెర్టిలైజర్స్ అది ఏదైతే కన్స్యూమ్ చేస్తున్నామో దాంట్లో యూరియా మనకు ఎయిటీ టూ పర్సెంట్ మనకు అనిపిస్తుంది క్లియర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ అలాగే మనం గత సంవత్సరాన్ని చూస్తే ఈ యూరియా యొక్క వాడకం అనేది విపరీతంగా పెరిగిపోయింది యూరియా వాడకం విపరీతంగా ఉండడం వలన ఈ మట్టి యొక్క ఫెటిలిటీ తగ్గుతుంది అలాగే పర్యావరణానికి ప్రమాదం అనేది ఏర్పడుతుంది సో అవన్నీ ఏర్పడకుండా ఉండాలి భవిష్యత్తులో జాగ్రత్తలు తీసుకోవాలి అంటే భారతదేశం కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ చర్యలు తీసుకునే పద్ధతిలో ఒక భాగమే ఈ వాణిజ్యపరమైన నానో యూరియా తయారీ ఇది ఈరోజుకు సంబంధించిన అంశం మరిన్ని అంశాలతో మళ్ళీ మనం తర్వాత క్లాసులో కలుద్దాము అంతవరకు సెలవు ధన్యవాదాలు